హలో స్మైలీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాష్ గర్ల్స్. హాయ్ అండి, ఈరోజు మనం కుక్కర్లో బెల్లం తాలికలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మరి ఇంకెందుకు కలిసింది, దానికి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. 3 కప్పుల బియ్యం పిండి, 3 కప్పుల బెల్లం, 4 నుంచి 5 యాలకుల్ని బెల్లంలో బాగా దంచుకుని పెట్టుకుందామండి. ఇప్పుడు మనం కుక్కర్ తీసుకుని దాంట్లో 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని దీనికి మనం 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేద్దాం. వాటర్ ఒక్కసారి మరగడం స్టార్ట్ అయినప్పుడు మనం దీనికి బియ్యం పిండిని యాడ్ చేసుకుందాం. కలుపుతూ యాడ్ చేసుకుంటూ ఉండండి. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మొత్తం వాటర్ అంతా కూడా పిండికి పట్టాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పిండిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. కొంచెం చల్లారిన తర్వాత దీన్ని మనం చపాతీ పిండిలాగా చేసుకుందాం. మనకి ఉండలాగా ఫామ్ అయ్యింది కదండి. ఇప్పుడు మనం కొంచెం బియ్యం పిండి తీసుకుని మన చేతికి అలాగే ఒక ప్లేట్కి కొంచెం బియ్యం పిండిని అప్లై చేసుకొని ఈ ఉండ నుండి చిన్న చిన్న ఉండలు తీసుకొని నేను చూపించిన విధంగా తాలికలు చేసుకోండి. ఇప్పుడు మన బియ్యం పిండితో తాలికలు రెడీ అయిపోయినాయి కదండి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకుని దాంట్లో 3 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇది మనం బెల్లం పాకం పట్టుకోవడానికండి. బెల్లం పాకం అంటే ముదురుగా ఏం పట్టాల్సిన అవసరం లేదు. దీనికి నేను బెల్లం అలాగే ఇలాచి యాడ్ చేసుకుంటున్నానండి. యాడ్ చేసుకుని బెల్లం కరిగేంత వరకు చూసుకుందాం. అంటే కొంచెం బాయిల్ అవ్వాలి, బెల్లం కూడా కరిగిపోవాలి. ఇప్పుడు మనం ఈ తాలికల్ని యాడ్ చేసేసుకుందాం. అలాగే కొంచెం బియ్యం పిండిని కూడా యాడ్ చేసుకోండి. దీన్ని కొంచెం కుదుపుకోండి. తర్వాత దీనికి మనం మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మనకి 3 విజిల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేద్దాం. 3 విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ని ఆఫ్ చేసేసి ప్రెజర్ పోయేంత వరకు వెయిట్ చేద్దాం. ప్రెజర్ పోయిన తర్వాత లిడ్ని ఓపెన్ చేసేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని దానిపైన కొబ్బరికాయ ముక్కలు వేసుకోవడమే. అంతేనండి, ఎంతో సింపుల్గా కుక్కర్లో బెల్లం తాలికలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మాకు ఎలా ఉందో తెలియచేయండి. టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ క్లిక్ ద బెల్ ఐకాన్. లైక్, షేర్, కమెంట్. Thank you for watching our video.